తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి లక్షలాది నిరుద్యోగ యువత వారి భవిష్యత్తు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు వేచి చూస్తున్నటువంటి ఒక తరుణంలో ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు మిత్రులు విఠల్ గారు పేర్కొన్నట్టు ఇది రాజ్యాంగబద్ధంగా నియామక చేయబడ్డటువంటి ఒక సంస్థ వ్యవస్థ ఒకటి ఏదో మనం ఎస్ఎస్సి ఇంటర్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అవడం అనేది గతంలో గమనించడం జరిగింది కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం అనేది నాకైతే నేను నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో నేను ఎప్పుడూ కూడా వినుండలేదని చెప్పంటున్నా ఇంత జరిగినా గానీ ప్రభుత్వంలో చలనం లేదు అటు ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారి తరపు నుండి ప్రభుత్వ బాధ్యత నిర్వహిస్తున్నారని భావించేటటువంటి కేటీఆర్ గాని ఎవరు కూడా ఏదైతుందో ఈ తీవ్రతను పరిగణలోకి తీసుకొని వీళ్ళ దోషులు ఎవరైనా వారిని వెలికి తీయడానికి వారు చేపట్టబోయే ఒక చర్య భవిష్యత్తు ప్రణాళిక అనేది వివరించవలసి ఉందని చెప్పంటుంది అదేది లేకుంటా ఈ వేచి చూసే ధోరణి వీళ్ళ నిరుద్యోగ యువత లోపల ఒక విధమైనటువంటి ఒక మరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పంటుంది అసలు బేసిక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్తమమే అనడు పెద్దల కోదండరామ్ గారు పొలిటికల్ చేసి కన్వీనర్గా ఈ ఉద్యమ నేపథ్యం మన అందరు తెలిసిందే మిత్రులు విఠల్ గారు కానీ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ మా రియాజ్ గారు కానీ రవి గారు కానీ ఇలా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవటం ఎందుకంటే స్వరాష్ట్రంలో ఏదైతుందో మన ఆశించిన మేరకు మన నిర్ణయాలు తీసుకొని పారదర్శకంగా ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పని భావించడం అని చెప్పంటున్నాను ఇలా రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఖాళీలు ఉన్నాయని భావించే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి భర్తీ చేయలేకపోవడమే కాకుండా మొన్న గత 22 మార్చ్ బడ్జెట్లో బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొందని చెప్పంటున్నాను 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నది కేవలం 80,000 మాత్రమే ఈ 80,000 నియామకాలు ఏదైతుందో మీరు త్వరితగతిన చేపట్టబడి జరుగుతుందని చెప్పి పేర్కొనడంతో నిరుద్యోగ యువతలు ఒక విధమైనటువంటి ఒక ఆశలు తిరిగి మాకేదో ఉపాధి పొందబోతామని చెప్పని భావించి ఇప్పుడు సంవత్సర కాలం గడిచిపోయిందే వీళ్ళ కనీస నోటిఫికేషన్ కూడా సక్రమంగా లేవు నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఏదైతున్నదో గత 7 సంవత్సరాలలో 37,000 నియామకాలకు నోటిఫికేషన్లు వస్తే మేము సంవత్సర కాలంలో 17,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పంటున్నాను అంటే ఆ నిచ్చిన మొత్తం నోటిఫికేషన్ల భర్తీ కేవలం 17,000 ఉద్యోగాల భర్తీకి అవి కూడా జరగలేదు ఇంకో 10,000 ఇచ్చేది ఉందని చెప్పంటుండు ఇంకో 6 మాసాలు అయితే ఎన్నికల ప్రక్రియ ఆరంభమవుతుంది అప్పటి వరకు ఏదైతుందో అసలు ఏం జరగబోతుంది ఏంటి అని కూడా ఎవరు కూడా ఊహించలేమని చెప్పంటారు ఇవాళ ఈ ఎగ్జామ్ సంబంధించి అసలు ఈ ప్రవీణ్ ఎవరు అసలు తెలంగాణ వాడేనా అనేది ముందడు నాకు అనుమానం వస్తుందని చెప్పంటున్నా రాజమండ్రి యదుడండి అంటున్నాను అసలు వాడికి నియామకం ఎట్లా పొందిండు అసలు నియామకం పొందిండు వాడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎట్లా రాసిండు అందులో 103 మార్కులు అంటే హయ్యెస్ట్ 107, 108 అని చెప్పంటుండ్రు వారి అనుభవంతో 103 మార్కులు వాడు పొందగలిగాడని చెప్పంటే అన్లెస్ దెర్ ఈస్ సమ్ వానికి ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించిన వివరాలు వాడు పొందగలిగినప్పుడు మాత్రమే వాడు ఆ మార్కులు పొందగలుగుతాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఎగ్జామినేషన్ పేపర్ అంతా తెలంగాణకు సంబంధించిన అంశాలపైన ఆధారపడి ఉంటుంది అటువంటి పేపర్ వాడు 103 మార్కులు పొందగలిగాడండి చెప్పంటేనే మనకు అనుమానం కలుగుతుందని చెప్పంటేనే బేసిక్గా ఇవాళ ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి ఏదైతే ఉందో అటు చైర్మన్ గారికి అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కువ ఏదైతుందో సెక్రటరీ గారికి తప్ప ఇంకొకరికి అనుమతి ఉండదు అటువంటి రూమ్లోకి ఏదైతుందో ఇటు ఈ ప్రవీణే కానీ రాజశేఖర రెడ్డి కానీ వాడైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర రెడ్డి అయితే
వాళ్ళు ఏ విధంగా అందులోకి పోగలిగారు, ఏ విధంగా దాన్ని ఏదైతుందో మరి హ్యాక్ చేయడం జరిగింది. ఇదంతా నిజంగా కూడా ఆశ్చర్యంగా వాడు 103 మార్కులు పొందినోడు ఓఎంఆర్ షీట్ కూడా నింపలేకపోయిందని చెప్పంటా నేను. 103 మార్కులు పొందగలిగిన వాడు వాడు ఓఎంఆర్ షీట్ కూడా నింపలేకపోయిందని చెప్పి అటువంటి వాడు 103 మార్కులు పొందగలిగిందని చెప్పండి. ఇది కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించే కానీ, టౌన్ ప్లానింగ్కి సంబంధించే కానీ, వెటరనరీకి సంబంధించే కానీ వీటికే పరిమితం అవుతుందని చెప్పని మనం భావించడం వీలు లేదు. బహుశా ఇదంతా కూడా వెలికి రావాలని చెప్పారంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో మాత్రమే ఈ వాస్తవాలు వెలికి వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పంటున్నాం. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో మాత్రమే వీళ్ళ సిట్ అనేది ఏదైతే ఉందో పోలీసు విచారణ అధికారి ప్రభుత్వ కనుసన్నల్లో అది విచారణ కొనసాగుతుందని చెప్పంటున్నాం. ఇలా ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగేటట్టుగా ఏ విచారణ అయినా కానీ ఇలా వాస్తవాలను వెలికి తీస్తుందని చెప్పి భావించలేమని చెప్పంటున్నా. మీరు సిట్ విచారణ అయినా కానీ అది ప్రత్యక్షంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో కొనసాగేటప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వచ్చేటకు అవకాశం ఉంటుందని చెప్పంటారు. ఇలా ముఖ్యమంత్రి గారు వాస్తవంగానే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయితే అసలు తక్షణమే రాజీనామా చేసి ఉండాల్సింది. నన్ను నమ్మినడే మోసం చేసిండు, నమ్మినడే మోసం చేసినంటే ఏమిటంటే నువ్వు నమ్మకంగా ఏదైతే ఉందో దీన్ని కాపాడగలుగుతావు, వ్యవస్థ నిర్వహించగలుగుతావు అని చెప్పానే నీ బాధ్యత తప్ప చెప్పాను. అటువంటిది ఏదైతే నేను నమ్మినడు మోసం చేసిండని చెప్పంటే నువ్వు ఒక విధంగా అసమర్థుడు అన్నట్టే కదా. నీ సమర్థత అనేది ఏదైతే ఉందో నువ్వు నిరూపించుకోలేకపోయినావు, నీ సమర్థత నువ్వు నిరూపించుకోలేకపోయినావు కాబట్టి ఇది నైతికంగా నువ్వు కొనసాగేట నైతిక హక్కు నీకు ఎట్లా లేదు అని చెప్పంటున్నావు. ఆ సెక్రటరీ అనితా రామచంద్రన్ మరి ఆమె ఎక్కడికి తెచ్చిపెట్టినావు కానీ ఆమె సెక్రటరీ ఆమె పర్సనల్ అసిస్టెంట్ ప్రవీణ్ ఉన్నాడో ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంకా ఆమె ఈ ఇందులో కొనసాగడం అయితే ఏ విధంగా కూడా సమర్థనీయం కాదని చెప్పంటున్నాం. ఆమె కొనసాగడం ఏ విధంగా కూడా సమర్థనీయం కాదని చెప్పంటున్నాం. ఇలా శాంతి కుమారి ఆమె చీఫ్ సెక్రటరీ ఏదైతే ఉందో నిన్నేదో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిన్న దాన్ని రివ్యూ చేస్తుంది, ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిన్న రివ్యూ చేస్తుందని చెప్పంటున్నాను. ఇంతకాలం ఇది సంవత్సర కాలంకి వెళ్ళి ప్రభుత్వం ఈ 80,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక రివ్యూ అనేది కొనసాగ చేపట్టబడి జరగలే, నిన్న రివ్యూ చేస్తుందని చెప్పంటున్నాను. ఇదే సంఘటన ఉమ్మడి రాష్ట్రంగా జరిగి ఉండి ఉన్నట్టయితే వీళ్ళు ఇంతవరకు ఆ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళమే మేము కొనసాగించే వాళ్ళం కాదని చెప్పంటున్నాను. ప్రతిపక్షాలు పక్కన పెట్టానని చెప్పంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల అన్నాడు ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే అటువంటి ఒక నిర్ణయాన్ని ఏదైతుందో జనార్దన్ రెడ్డి గారు తీసుకోవడంతో అతన్ని తొలగించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పంటున్నా. ఇలా పబ్లిక్ ప్రైవేట్ సర్వీస్ రూట్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ పట్ల నీలం సంజీవ్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే హైకోర్టు తప్పుపడితే నీలం సంజీవ్ రెడ్డి గారిని రాజీనామా చెప్పితే జరిగిందని చెప్పంటుంది. అటువంటిది ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత 20 లక్షల 30 లక్షల కానీ మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో పల్లెటూరు సర్వీస్ కమిషన్ వైపు చూస్తుందని చెప్పంటున్నా. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు ముఖ్యమంత్రిగా వీళ్ళు కేసీఆర్ గారు కొనసాగేట ఒక నైతిక హక్కు లేదు. నిజంగా నువ్వు తెలంగాణ వాదివైనట్టయితే వీళ్ళ వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత బలిదానాలతో చేపట్టబడి జరిగిందో వాళ్ళ యొక్క ఆత్మ వీళ్ళ శాంతి తాలని చెప్పంటే వీళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ చివరికి ఏదైతే ఉందో దీనికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, మీరు ఏదైతే ఉందో ఆనాడు ఉద్యమం ఇవాళ బలోపేతం కావటం లోపల మీది ప్రధాన పాత్ర, ఇవాళ అందరి అన్ని పక్షాలను ఏకం చేయటం లోపల దీనికి సంబంధించి మీరు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేయటం లోపల రాజకీయేతర పక్షాలను కూడా ఏకం చేయటం లోపల వీళ్ళ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మాత్రమే వాస్తవాలు వెలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు కార్యక్రమం చేపట్టండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో మేము పూర్తిగా సంపూర్ణంగా ఏదైతుందో మీ సూచనలకు అనుగుణంగా మీ ఆలోచనకు అనుగుణంగా ముందు పోవడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.